శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఐదవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ తలవని తలంపు చిన్నపట్నంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ ఫ్యాక్టరీలో రోజు కొన్ని వందల మంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఫ్యాక్టరీ యజమాని పని వాళ్ళకి ఏ రోజు జీతం ఆ రోజు కాకుండా వారానికి ఒక మాటు ఇవ్వటానికి ఏర్పాటు చేశాడు వారమాఖరున ఆయన జీతాల క్రింద బట్వాడ చేయవలసిన సొమ్ము ఏడు వేల చిల్లర అయ్యేది యజమాని ప్రతి శనివారం పది గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమస్తాకి ఆ చెక్కిచ్చి దానిని మార్చి సొమ్ము తేవటానికని బ్యాంకుకు పంపేవాడు కదిరివేలు గట్టి తోలు సంచి ఒకటి సైకిల్కి తగిలించుకొని వెళ్ళి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకొని భద్రంగా తెచ్చి యజమానికి అప్పగించేవాడు కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమస్తాగా చేరి పదేళ్లకు పైన అయ్యింది అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది అతనికిప్పుడు ఎనభై రూపాయలు జీతం ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తుంటే అతని బుర్రలోకి ఒక చిత్రమైన ఆలోచన దూరింది ఆ ఆలోచనకి కారణం ఆ క్రిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే కలకత్తాలో తనకు మళ్ళానే బ్యాంకులోంచి డబ్బు తెస్తూ ఉన్న ఒక ఆసామిని దారిలో ఇద్దరు మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కోబోయారని వాడు ఇవ్వక పెనుగులాడితే వాణ్ణి తుపాకీ పేల్చి చంపేసి సొమ్ము పట్టుకు పారిపోయారని ఒక వింత వార్త చదివాడు నన్ను కూడా ఇలాగే దారిలో ఎవరిలో అటకాయించి దోచుకున్నారని నేను గోల పెడితే ఏమవుతుంది అంతా నమ్ముతారు ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి నేనంటే అందరికీ అందులోనూ ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడికి బుద్ధి పుట్టింది ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి కదిరివేలికి మరో ఆలోచనే లేకపోయింది పై శనివారం వచ్చింది చెక్కు మామూలు ప్రకారం చేతికి వచ్చింది బ్యాంకుకి ఫ్యాక్టరీకి మధ్య దారిలోనే సెంట్రల్ స్టేషన్ సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామానులు దాచుకోవటానికని ప్రత్యేకించి ఒక గది ఉంటుంది సామాను ఒక్కింటికి రోజుకి రెండు అనాల చొప్పున చెల్లిస్తే రైల్వే వారు ఆ గదిలో దాచుకొనిస్తారు కదిలివేలు చెక్కు మార్చాడు నోట్లు తీసుకొని గబగబా సైకిల్ తొక్కొని సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న మూర్ మార్కెట్లోకి చొరబడ్డాడు అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్ కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూరాడు అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టకు వేసి సెంట్రల్లో సామాన్ల గదికి వెళ్ళాడు రెండు అనాలు చెల్లించి ఆ పెట్టను అక్కడ చెప్పాడు అక్కడ గుమాస్తా కదిరివేలు పేరు రాసుకుని రసీదిచ్చాడు కదిరివేలు బయటకొచ్చి తోలిసంచి నిండుగా రాళ్ళు కుక్కి దారిలో ఎదురయ్యే బంకింగ్హాం కాలువలోకి దాన్ని నిగ్గిరటు వేశాడు చొక్కా పంచా చింపుకున్నాడు జుట్టు రేపేసుకున్నాడు ఫ్యాక్టరీ చేరుకొని ఏడుస్తూ యజమాని గది చొరబడి బాబోయ్ ఈ కొంప మునిగిపోయింది నలుగురు జమాజెట్టిల లాంటి వాళ్ళు నన్ను ఆఫ్ చేసి బలవంతంగా రూపాయల సంచి లాక్కుపోయారు అంటూ నిజంగా జరిగినట్టే నమ్మకం కలిగేట్టు చెప్పాడు యజమాని నిర్ఘంతపోయాడు సుమ్ముతైపోయింది ఆ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు నయం అంటూ కదిరివేల్ని ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకి టెలిఫోన్ చేశాడు మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకప్ చేశాడు కదిరివేల్ని చాలా చాలా ప్రశ్నలు అడిగాడు వాడు అన్నింటికి తడుముకోకుండా జాగ్రత్తగానే జవాబులు చెప్పాడు ఇన్స్పెక్టర్ తిరిగి వెడితో యజమానితో రహస్యంగా అయ్యా తీసిది మీ గుమస్తాడుతున్న నాటకం కాదు కదా అతడు నమ్మకస్తుడేనా అని అడిగాడు అందుకు యజమాని అయ్యో ఇంతమాట కదిరివేలు చాలా యోగ్యుడు నాకు తలలో నాలుకలాంటివాడు అని అన్నాడు సరే అటైతే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు తక్కిన గుమస్తాలంతా కూడా కదిరివేలుని ఓదార్చారు అతడి మనస్సు బాగుండలేదని తోచి యజమాని వాణ్ణి ఆ రోజున అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు కదిరివేలు ఇంటికి పోయి ఆ చిరిగిన దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషన్కి బయలుదేరాడు దారిలో కదిరివేలు ఏడు వేల రూపాయల పై చిల్లర ఇందులో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ముట్టుకోను మెల్లిగా బంగారం కొనేసి ఒక చోట పెట్టేస్తాను ఐదారేళ్ళు గడిచి ఈ సంగతి అందరూ మర్చిపోయాక ఏదో వంకబెట్టి ఈ నౌకరీ మానేసి మరో చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్కి చేరుకున్నాడు అక్కడ గుమాస్తాకు రసీదు ఇచ్చి నా పెట్టివను సార్ అని అన్నాడు ఆ గుమస్తా అదో రకంగా చూస్తూ ఇదేనా అండి మీ సూట్ కేసు అని అన్నాడు అవును అంటూ కదిరివేలు దాన్ని తీసి చంకన పెట్టుకొని రెండు అడుగులు వేశాడో లేదో ఎవరో వెనుక నుంచి అతని భుజం పట్టుకున్నట్టయింది తిరిగి చూడగా పోలీసు ఎందుకయ్యా నన్ను పట్టుకుంటావు అని దబాయించాడు కదిరివేలు ఆ సూట్ కేసు నీకెక్కడిది అన్నాడు పోలీసు ఎక్కడిదేమిటి నాదే అన్నాడు కదిరివేలు నాదే అంటే చెల్లుతుందా ఇది కిషోర్లాల్ అనే నగలవర్తకుడిది చూడు ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఈ పెట్టతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు అవునా అన్నాడు పోలీసు నాకు కిషోర్ లాల్ పెట్టే సంగతి ఏమీ తెలీదు ఈ పెట్టె నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని గోల పెట్టాడు కదిరివేలు అప్పుడు పోలీసు అదంతా ఇన్స్పెక్టర్తో చెప్పుగాను పదా నడు త్వరగా అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వాణ్ణి లాక్కుపోయాడు ఇన్స్పెక్టర్ కదిరివేలను చూడడంతోనే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమస్తా అతడే అని గుర్తుపట్టాడు పెట్టె తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి కదిరివేలికి న్యాయాధిపతులు ఏడు సంవత్సరాలు శిక్ష విధించారు ఎంత జాగ్రత్తగా చేశామనుకున్నా దుర్మార్గం ఇలాగే తలవని తలంపుగా బయటపడిపోతుంది ఈ కథ రాసిన వారు పి సూర్యనారాయణ మాంబలం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి